హాయ్ అండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి ఈ సమ్మర్కి హెల్తీ అండ్ టేస్టీ జ్యూసెస్ చూపిస్తున్నానండి ఫస్ట్ లెమన్ పంచ్ చూపిస్తున్నానండి దానికోసం ముందు ఒక బౌల్ తీసుకుని దాంట్లో సబ్జా గింజలు నానబెట్టుకోవాలండి సబ్జా సీడ్స్ వేసుకుని ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి దీంట్లో కొంచెం వాటర్ వేసి నానబెట్టాలి పదిహేను నిమిషాల వరకు నానబెడితే సరిపోతుందండి ఈ గింజలు ఉబ్బిపోతాయి అలా ఉబ్బిందంటే నానబెయినట్టే అండి ఒక పక్కన పెట్టేసుకుందామండి దీన్ని ఇప్పుడు ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకున్నానండి పెద్ద నిమ్మకాయ తీసుకుని కట్ చేస్తున్నాను చాలా మంచిదండి ఇది సబ్జా గింజలు హెల్త్కి సమ్మర్లో చలవ చేస్తుందండి ఒక హాఫ్ లెమన్ తీసుకున్నానండి గ్లాస్లోకి ఇలా తీసుకుని జ్యూస్ తీసుకుంటున్నానండి దీంట్లోకి ఇప్పుడు షుగర్ వేస్తున్నానండి త్రీ స్పూన్స్ షుగర్ వేయాలి సాల్ట్ కూడా వేసుకోవాలండి హాఫ్ స్పూన్ వేస్తే చాలు హాఫ్ టీ స్పూన్ వేసానండి వైట్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి బ్లాక్ పెప్పర్ పౌడర్ అయినా పర్వాలేదండి వాటర్ వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు దీన్ని షుగర్ అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేస్తానండి ఇప్పుడు నానబెట్టాను కదా ఇందాక గింజలు అవంతా నానిపోయాయండి ఇదిగోండి ఇలా ఉబ్బినట్టు వచ్చాయంటే నానిపోయినట్టే ఇవి ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నానండి చాలా మంచిదండి ఇది హెల్త్కి చలవ చేస్తుందండి తప్పకుండా అందరూ వేసి తీసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి అంతే అండి చాలా హెల్తీ అండ్ టేస్టీ లెమన్ పంచ్ రెడీ అండి లెమన్ స్లైస్తో గార్నిష్ చేసుకుంటున్నాను పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిదండి ఇది తప్పకుండా టేస్ట్ చేయండి అంతే అండి రెడీ టు సార్ నెక్స్ట్ ఇంకొక జ్యూస్ చూద్దామండి గ్రేప్ జ్యూస్ అండి బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా బ్లాక్ గ్రేప్స్ తీసుకుని క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను వాష్ చేస్తాను బాగా సాల్ట్ వేసుకుని వాష్ చేసుకుంటే మొత్తం దాంట్లో ఉండే డస్ట్ అంతా పోతుందండి మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి అన్నీ ఇప్పుడు మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకుందామండి బ్లెండ్ చేస్తానండి ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోకపోతే తుక్కులో ఉండి మనం తాగలేం కదండి మనం వడగట్టేసుకుంటే తుక్కు వచ్చేస్తుంది అది పక్కకు తీసి దీంట్లో హనీ వేసుకుంటున్నానండి హనీ వేసుకోవచ్చు లేదంటే షుగర్ వేసుకోండి ఏదన్నా పర్వాలేదు బాగా మిక్స్ చేయాలండి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి అంతే అండి గ్రేప్ జ్యూస్ రెడీ హెల్తీ అండ్ టేస్టీ గ్రేప్ జ్యూస్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ దానిమ్మకాయ జ్యూస్ అండి ఇది కూడా చాలా మంచిదండి హెల్త్కి దానిమ్మకాయ బ్లడ్ పడుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి దానిమ్మకాయ గింజలు ఒక రెండు దానిమ్మకాయలు తీసుకున్నానండి నేను ఇది మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేస్తున్నానండి మొత్తం అన్నీ వేసుకొని షుగర్ వేసుకోవాలి షుగర్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి దీన్ని బ్లెండ్ చేస్తానండి ఇది కూడా మనం వడగట్టుకోవాలి లేదంటే తుక్కుండిపోద్ది కదండి సీడ్స్లో తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది బాగా ఫిల్టర్ చేసేసుకొని తుక్కు పక్కకు తీసేస్తున్నానండి అంతే అండి దీంట్లోకి ఇప్పుడు హాఫ్ గ్లాస్ పాలు వేయాలండి పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పాలు వేసుకోకుండా కూడా తాగొచ్చు పాలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవాలండి ఐస్ క్యూబ్ వేసుకోవడమే అంతే అండి హెల్తీ అండ్ టేస్టీ దానిమ్మకాయ జ్యూస్ రెడీ అండి మీరు కూడా అన్నీ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్